టీమిండియాకి ఒకే టీం తరపున ఆడే ప్లేయర్లు ఐపీఎల్ లో వేరు టీం తరపున ఆడుతూ మాట అనుకోవడం చాలా నార్మల్ అయిపోయింది శ్రీశాంత్ ని హర్భజన్ సింగ్ చెంపదెబ్బ కొట్టడం ఐపీఎల్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతే అప్పుడెప్పుడో విరాట్ కోహ్లీతో జరిగిన వాగ్వాదం ఇప్పటికీ అందరికీ గుర్తుంది అలాగే పది సీజన్లు గడిచిన ఈ ఢిల్లీ బాయ్స్ గొడవని అటు విరాట్ కోహ్లీ కానీ ఇటు గౌతమ్ గంభీర్ కానీ మర్చిపోలేదు ఈ ఇద్దరు కూడా దేశవాళి క్రికెట్ లో ఢిల్లీ తరపున ఆడిన వాళ్లే తాజాగా మరోసారి గ్రౌండ్ లో ఢిల్లీ బాయ్స్ మధ్య గొడవ జరిగింది ముంబై ఇండియన్ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్ లో ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో హృతిక్ షోకిన్ బౌలింగ్ లో భారీ షాట్ కి ప్రయత్నించిన నితీష్ రానా సబ్స్టిట్యూట్ ఫీల్డర్ దీప్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు వికెట్ తీసిన వెంటనే నితీష్ రానాని కోపంగా చూస్తూ హృతిక్ షోకిన్ వెళ్ళు వెళ్ళు వెళ్లి కూర్చో అంటూ రెచ్చగొట్టాడు హృతిక్ షోకిన్ మాటలు విన్న నితీష్ రానా రెచ్చిపోయాడు గ్రౌండ్ లోనే అంటూ బూతుల వర్షం కురిపించాడు పరిస్థితి అదుపు తప్పడంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సీనియర్ బౌలర్ పీయూష్ చౌలా కలుగు చేసుకుని పంపించారు అయితే ఢిల్లీ జట్టు కెప్టెన్ గా ప్రస్తుతం నితీష్ రానానే ఉన్నాడు కానీ అతని నాయకత్వంలో హృతిక్ షోకిన్ కు జట్టులో ఆడేందుకు అవకాశాలు అనేవి రాలేదు ఇక రానా ఎప్పుడూ షోకిన్ ని బెంచ్ కే పరిమితం చేసేవాడు దీంతో ఆ కోపాన్నే హృతిక్ షోకిన్ ఇక్కడ తీసుకున్నాడు అని అర్థమవుతోంది అయితే తమిళనాడు ప్లేయర్లు ఐపీ ఎల్లో కలిసినప్పుడు ఆప్యాయంగా పలకరించుకుంటే ఆవేశాన్ని అను అనునా నింపుకున్న ఢిల్లీ ప్లేయర్లు మాత్రం ఇలా తిట్టుకుంటూ ఉంటారని సోషల్ మీడియాలో ఢిల్లీ బాయ్స్ ట్యాగ్ తో ఈ ఫైట్ ని వైరల్ చేస్తున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్